ప్రైజ్ ద లార్డ్, హాలెలూయ హాలెలూయ హాలెలూయ. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి మీకే స్తుతి స్తోత్రము కలుగునుగాక. యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా మీకే స్తుతి స్తోత్రము కలుగునుగాక. పవిత్రాత్మదేవా వందనం, పవిత్రాత్మదేవా స్తోత్రం, పవిత్రాత్మదేవా మీకే స్తుతి స్తోత్రము కలుగునుగాక. హాలెలూయ 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 హాలెలూయ. వాక్యం చదువుకుంటాం. మొదటి కొరింది 13వ అధ్యాయము 1వ వచనం. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునయందును. ప్రవచించి కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. చాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయ హల్లెలూయ. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, ఇప్పటి వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడినందుకు వందనాలు స్తోత్రాలు. మరి ఇప్పుడు నేను చెప్పబోయే వాక్య నీ ద్వారా, నీ పవిత్రాత్మ ద్వారా మాట్లాడితేనే జనాలకు అర్థమవుతుంది. నా సొంత జ్ఞానంతో కానీ, నా సొంత ఆలోచనలతో కానీ మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. కనుక పవిత్రాత్మ సర్వేశ్వర, నా పైకి వేంచేసి వచ్చి నీ యొక్క వాక్యాన్ని బోధించమని అతి వినయం తడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ వాక్యములో మనుష్యుల భాషలతోనూ దేవదూత భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగడి కంచును గణగణలాడు తాళమునయ్యందును. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఇక్కడ పౌలు గారు ఏం బోధిస్తున్నారంటే, నీకు అనేక వరాలున్నను, నీకు ఆ వరాల కంటే ముఖ్యమైనది ఏమంటున్నారంటే ప్రేమ. నీ పొరుగువానిపై ప్రేమ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 26లో బోధిస్తున్నాడు ఏంటంటే, నీవు నీ ఇంటి ఎదురువానితో పోట్లాడినను, నీ సహోదరుతో మాట్లాడినను, సాయంకాలం సూర్యుడు అస్తమించే లోపల దానిని సరిచేసుకోవాలి. సరిచేసుకోని పక్షంలో నీవు పాపాత్ముడు అవుదు అని పౌలు గారు హెచ్చరిస్తూ ఉంటున్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడ, చూడండి, ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుదు చున్నది. ఏలైనగా ఒకనికి ఆత్మమూలంగా బుద్ధివాక్యమును, మరి ఒకని ఆత్మ స్మరించిన విస్తరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలనే విశ్వాసము, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనము, మరి ఒకనికి నానా బాధల భాషలు మాట్లాడు. చూడండి, పౌలు గారు ఏమంటున్నారంటే, మీరు మీకు ఎన్ని వరాలు ఉండినను, నీవు ఎదుటివాణిని ప్రేమించకపోయిన ఎడల నీవు చేసే ప్రార్థనలు కానీ, నీవు చేసే క్రియలు కానీ వ్యర్థమని పలుకుతున్నాడు. కనుక ఈ దినం మనం ఏం చేద్దామంటే, ఎదుటి వాణిని ప్రేమించడానికి ప్రయత్నిద్దాం. ఆ స్నేహితుడు ఎట్లా అంటే, అతని ఇంట్లో అతనికి కొత్త బట్టలు కుట్టించినను, అది మొట్టమొదటిగా నా దగ్గరికి తీసుకుని వచ్చి నేను ఒక దినం వేసుకున్నంతవరకు అతనికి సంతోషం. నేను వేసుకున్నాయి చూసి అతను సంతోషించేవాడు. అంటే ఏంటి, నాపై అతనికి ఎంత ప్రేమ ఉన్నదో తెలియచేస్తూ ఉన్నది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ ఎదుటివారిని ప్రేమించు, నీకు వరాలు ఉండవచ్చు, ఏమన్నా ఉండవచ్చును, కానీ దానిని కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలు పెకిలింప గల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణకు నా ఆస్తి అంత ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీయూ లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ. ఏం చెప్తున్నాడు చూడండి, ప్రేమ బీదల పోషణ కొరకు నా ఆస్తి ఎంతయూ ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరము అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను. దేవుని దృష్టిలో జీరో.
కనుక మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిన పని ఏంటంటే పొరుగువాణిని ప్రేమించుట. పొరుగువాణిని ప్రేమించక అతని అవసరాలతో ఏమీ తీర్చక ఉన్నట్టయితే మనకి విశ్వాసము లేనట్టే. యాకోబు రాసిన పత్రిక 2:14 చదువు. నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము అట్టి విశ్వాసము అతనిని రక్షింపగలదా నిత్య జీవమునకు నడిపించగలదా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే నీవు ప్రార్థనలో ఉండొచ్చు, బైబిల్ చదవచ్చు, నీ వాక్యాన్ని బోధించవచ్చు, కానీ నీ ఎదుటి వాణిని నీవు ప్రేమించని ఎడల మొత్తము వ్యర్థం అంటున్నాడు. చూడండి పౌలు గారు, దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబరముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనడు, త్వరగా కోపపడును, అదే కార్యము మనసులో ఉంచుకొనడు, దుర్నీతి విషయమై సంతోషింపక సత్యమునందు సంతోషించడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రేమ మచ్చరపడదంట, త్వరగా కోపపడదు, అపకారమును మనుషుల్లో ఉంచుకొనడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అపకారం, ఈ దినాల్లో మనం ఎలా ఉన్నాం, దైవజనులు అంటున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, నైట్ విజిల్స్ చేస్తున్నాం, కానీ ఎదుటి వాణిని ప్రేమించలేని ప్రేమ లేకపోతే నీవు వ్యర్థుడు అని పౌలు గారు బోధిస్తున్నారు దేవుని ద్వారా. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమవును, మనము కొంత మటుకు ఎరుగుదుము, కొంత మటుకు ప్రవంచుతున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నీకు ఎన్ని వరాలు ఇచ్చినా, స్వస్థతలు ఇచ్చినా కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, నీ పొరుగు వాణిని ప్రేమించు, అవసరాలు ఆదుకు, నీ తల తిప్పకు అతను వచ్చినప్పుడు. అర్థమవుతుందండి, పక్కకు తిప్పకుండా అతన్ని పలకరిస్తే అతను సంతోషముతోటి వెడతాడు. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు యాకోబు గారు, నీవు పలకరించడం బాగున్నావు అని అంటాం కాదు, కానీ నీవు అతనికి ఏమి కావాలో దానిని అతనికి ఇచ్చుటకు అతనిని ప్రేమలో పలకరించవాలి, ప్రేమతో పలకరించవాలి. మరి నీవు నేను ఎంతవరకు చేస్తున్నావు, దేవుని ప్రేమకు ఎంతవరకు విలువ ఇస్తున్నామో ఒక్కసారి ఆలోచిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5:22. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిద్రము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనో దురాశలతోనో సిలువ వేసి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇదేంటి ఆత్మఫలం? ఆత్మఫలాలు కాదు. మీరు ఎప్పుడైనా ఇవన్నీ ఉంటేనే ఫలం. ఒకటి ఏంటి, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహం. చూడండి ప్రియ సహోదరి సహోదరుడ, ఆత్మఫలాన్ని మొట్టమొదటగా మనం పొందాలి. ఎప్పుడైతే ఆత్మఫలము మనం పొంది ఉన్నామో, ఆత్మఫలం ఆ ఆత్మ ఇదేంట్లో ఏది తీసివేసినా ఆత్మఫలం అవ్వదు. ఇవన్నీ మనకు దేవుడు ఇచ్చినప్పుడే ఆత్మఫలాలు మాతో ఉన్నాయి, మనతో ఉన్నాయని మనం గ్రహించగలుగుతాం. కనుక మొట్టమొదటగా మనం ఏం చేయాలి, ఆత్మఫలాన్ని పొందాలి. ఏ విధముగా పొందాలి? దేవుని దగ్గరికి వెళ్ళి నీవు అడిగినట్లయితే దేవుడు ఇవన్నీ అనుగ్రహిస్తాడు. ఇవన్నీ అనుగ్రహించినప్పుడే నీకు నీ హృదయంలో పొరుగువానికి స్థానం ఇవ్వటానికి ప్రయత్నించవచ్చు. ప్రియ సహోదరి సహోదరుడు, మొట్టమొదటి ఏమంటున్నాడు, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ.
నీవు ఎప్పుడైతే ప్రేమతోటి ఇతరులను పలకరిస్తావో ఆ ప్రేమ ద్వారా నా హృదయంలో కూడా నీవెవరితో మాట్లాడకుండా తిరుగుతూ ఉన్నావు అతనితోటి నీ మనస్సాక్షిని పంచుకొని అతనితోటి సంతోషముగా ఉన్నట్లయితే అది దేవుడు నీకు ఇచ్చిన వరం. ఒక క్రిస్మస్ పండుగ అర్ధరాత్రిలో పూజ అయిన తర్వాత నా మీదకి ఒక అతను తిరిగి వచ్చి కొట్టడానికి ప్రయత్నించాడు. అక్కడ ఏదో కాగితాలు పంచొద్దురా అని నేను చెప్పాను. వాడు నా మీదకు వచ్చాడు. అయినా కానీ అతని మీద పోట్లాడి వచ్చినా కానీ నాకు ఏమనిపిస్తుంది, నీవు వెళ్ళి అతడితో సఖ్యతపడు, అప్పుడు నీ హృదయంలో శాంతి సమాధానం వస్తుంది. కనుక వెంటనే అతని ఇంటికి వెళ్ళి అతను బయటికి పిలిచి, అయ్యా నేను మాట్లాడింది తప్పు, నేను చేసింది తప్పు కనుక నన్ను క్షమించు అని చెప్పిన తర్వాత నా హృదయంలో సంతోషం వచ్చింది, నాలోని బాధ తొలగిపోయింది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క ప్రేమ మనలో ఉన్నట్లయితే మనము కూడా దేవుని ప్రేమను ఇతరులకు పంచాలి. ఒక క్రైస్తవుడుగా క్రైస్తవరాలుగా అన్నిలువలే కాకుండా నీవు ఎవరినైతే ప్రేమిస్తున్నావు, నీ కోసం ఎవరైతే సిలువ మీద మరణించారు ఆయన కోసం మనం ఏం చేయాలి, త్యాగం చేయాలి. ఎవరు కొట్టినా తిట్టినా అతనితోటి వెళ్ళి మాట్లాడటం, అతనితో అతని ద్వారా నీవు వాక్యాన్ని బోధించటం. మరి ఈ దినాల్లో మనం ఎంతవరకు వాక్యాన్ని బోధిస్తున్నాం, ఎంతవరకు సమాజంలోకి పోయి వెళ్ళి బోధిస్తూ ఉన్నాం? ఇప్పుడు చూడండి, 52వ సంవత్సరంలోనే ఇండియాకి ఏమొచ్చింది, క్రైస్తవం 52లు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. చూడండి, తోమా గారేమో కేరళ రాష్ట్రానికి వచ్చారు. బర్తలోమియాస్ వర్సెస్ నతానియేలు, నతానియేలు బాంబేలోని ఆ ఊరికి వచ్చి ఆ రాజుగారి దగ్గరికి వెళ్తాడు. ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు అతను విగ్రహారాధికుడు, పెద్ద 100 అడుగుల విగ్రహాన్ని పెట్టుకొని పూజిస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మాయికి పిచ్చి పట్టి అరుస్తూ ఉంటే ఆ రాజుగారే ఆ అమ్మాయిని గొలుసులతో కట్టివేసి బంధించేసి వదిలేస్తారు. అప్పుడు ఈ బర్తలోమియాస్ గారు అతని దగ్గరికి లోనకు వెళ్ళేటప్పుడే 100 అడుగుల విగ్రహం అక్కడ ఉంటుంది. ఆ 100 అడుగుల విగ్రహము తళతళగా మెరిసే విగ్రహము ముక్కలు ముక్కలైపోయి బర్తలోమియాస్ గారు ఆ యొక్క గృహంలోకి ప్రవేశించినప్పుడు ఆ 100 అడుగుల విగ్రహం ముక్కలు ముక్కలై పడిపోతుంది. చూడండి, ఎంత యేసు ప్రభు యొక్క శిష్యుల్లో ఎంత పవర్ ఉందో మనం ఒకసారి ఆలోచించు. నీకు నాకు కూడా ఆ పవర్ ఇవ్వగలడు దేవుడు. ఆయన ఎందు నమ్మిక ఉంచి ఆయన విషయాల్లో ముందుకు మనం సాగిపోయినట్లయితే అతనేం చేస్తాడు, దేవుడు మనకి పవిత్రాత్మ సర్వేశ్వరుని ప్రసాదిస్తాడు. మనం ఈ వాక్యం ప్రకటించాలి అంటే ఏం చేయాలి, ఆత్మ సర్వేశ్వరుడు మనపైకి వహించేసి వచ్చినప్పుడే మనం ఆ వాక్యాన్ని ఫలప్రదంగా బోధించగలం. నేను ఒకసారి నరసరావుపేటలో వాక్యాన్ని బోధిస్తూ ఉండగా ఇంటిలో ఉన్న 3 మనుషులు ఈ వాక్యానికి విని సంతోషంతో నా మీటింగ్ దగ్గరికి వచ్చారు. మీటింగ్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి అన్యులు వాళ్ళు ఏమన్నారు, సార్ నాకు మా 3 ప్రార్థన చేయండి, మేము మీ మతంలోనికి వస్తానికి ఇంత లోతైన అనుభవాలు ఉన్నాయని మాకు తెలియదు కానీ ఇప్పుడు మీ ద్వారా తెలుసుకుంటాం, మమ్మల్ని ఆశీర్వదించండి, కొద్ది రోజుల్లో బాప్తిసం కూడా తీసుకుంటామని నాకు హెచ్చరికిచ్చారు. ప్రియ సహోదరి సహోదరుడ, చూడండి, ఒక అన్యుడు మన వాక్యము ద్వారా మైక్ ద్వారా వినొచ్చు, దేని ద్వారా అయినా విని దానిని వారి హృదయాల్లో సమర్చుకున్నట్లయితే దేవుడు వారిని వారి కుటుంబాలను నిత్య జీవానికి వారసులు చేస్తాడు. చూడండి, కుడివైపు ఉన్న దొంగ యేసు ప్రభువుని దేవుడని నమ్మాడు. యేసు ప్రభువుని దేవుడని ఎప్పుడు నమ్మాడు, ఆయనతో చెప్పాడు, అయ్యా నీతో పాటు నన్ను కూడా తీసుకుని వెళ్ళు. ఆ ఎడవ పక్క దొంగ ఏమంటున్నాడు, ఈయనను ఈయనే రక్షించుకోలేకపోయాడు, నీవు నిన్ను ఎలా రక్షించగలడన్నాడు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే,
నేడే ఇప్పుడే నాతో పాటు పరదేశికి వస్తాడన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూడండి మరి దేవుని యందు ప్రేమ విశ్వాసము త్యాగము ఉన్నట్లయితే దానిని మనం మన హృదయాలలోనికి చేర్చుకున్నట్లయితే ఆయన ద్వారా, ఆయన లేకుండా మనం ఏం చేయలేం. పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనకు రాని పక్షంలో మనం ఏం చేయలేం. నీకు ఇప్పుడు అదే చెప్తున్నాడు ఇక్కడ, ఆత్మవరములు ఎన్ని ఉన్నను ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానించ, అదే ప్రేమ. ఆ ప్రేమని చూడండి, ఇప్పుడు 2019 మనం ఉన్నాం, ఇప్పటికీ ఆయన వస్తాడు వస్తాడు అని ఎదురు చూస్తూ ఉన్నాము. వస్తాడు వస్తాడని ఎదురు చూస్తడం కాకుండా ఆయన యందు భయభక్తులు కలిగి నీవు ఆయన తట్టు తిరిగినట్లయితే, నీ పాపములను ఆయన దగ్గర ఒప్పుకున్నట్లయితే ఆయన ఏం చేస్తాడు, మనలను నిత్య జీవానికి వారసుదవుతాం. ప్రియ సహోదరి సహోదరుడు, ఒక్కసారి ఆలోచిద్దాం. చూడండి, నీవే మతానికి వెళుతున్నావని కాదు, దేవుని యొక్క కుమారుడు నీకోసం నా కోసం ఆదిలోనే ప్రణాళిక, ఆ ప్రణాళికను ఇప్పుటను ఆయన నెరవేర్చబోతున్నాడు. ఎప్పుడు వస్తాడు, ఇవాళ వస్తాడు, రేపు వస్తాడు, అది నా తండ్రి చిత్తం అని చెప్పి ఆయన సెలవిస్తూ ఉండగా నీవు నేను సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడు, నీవే స్థితిలో ఉన్నావు, నీవు పాపంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, దేవుని దగ్గరకు మనం వచ్చినట్లయితే వెంటనే మన హృదయాలను ఆయన ఏం చెప్తున్నాడు, ప్రకటన గ్రంథం 3:18 ఏం చెప్తున్నారంటే, నేను నీ తలుపునొద్దనొచ్చి తలుపు దగ్గరకు వచ్చి తలుపు తట్టుతున్నాడు, నీవు నా స్వరాన్ని విని నన్ను మీ గృహానికి ఆహ్వానించినట్లయితే నీవు నేను నిత్య జీవానికి వారసులవుతానని చెప్పి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన ఎదురు రాకడ కోసం మనం ఎంతవరకు బానిసలమై, ఈ లోక ఆశలకు బానిసలమై దాని తట్టు తిరిగి ఇతరులను మోసపుచ్చుచు, ఇతరుల వైపు తిరుగుతూ అసలైన దేవుణ్ణి నీవు ఆహ్వానించినట్టయితే ఏం చెప్తున్నాడు, మీ హృదయాలలోనికి నన్ను రానివ్వండి, నేను వస్తాను, మీరు ఆహ్వానించండి. ఆయన మన తలుపు దగ్గర నుంచొని తలుపు తడుతూ ఉండగా మనం ఏం చేస్తున్నాం, ఆయన మన హృదయాలలోనికి రానియకుండా నెట్టివేస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాష అయినను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమరుగు. చూడండి, జ్ఞానము కూడా వ్యర్థమైన, ఇవన్నిటికంటే మనకు కావాల్సింది ఏంటి, ప్రేమించడం. ఇతరు మన ఎదుటి ఉన్నవాడిని ప్రేమతో చూసినట్లయితే మనల్ని మన కుటుంబాలని ఆ దేవుడు ఆశీర్వదిస్తాడు. జాగ్రత్తగా ఆలోచిద్దాం. ప్రేమ ఎన్నిట్లు, బైబిల్ మొత్తం మీద ప్రేమ, ప్రేమ లేనిదే నీవు నేను వ్యర్థం. అదే ప్రేమను దేవునిపై చూపించాలి, ఇతరులపై చూపించాలి. దానిని మనం నిరర్ధకం చేయకుండా దేవుని ప్రేమలో జీవించడానికి ప్రయత్నిద్దాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. ప్రైజ్ ద లార్డ్. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాణి వలె మాటలాడి తిని, ప్రైజ్ ద లార్డ్. పిల్లవాణి వలె తలంచి తిని, పిల్లవాణి వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాణి చేష్టలు మాని, ప్రైజ్ ద లార్డ్. చూడండి, వయసు వచ్చిన తర్వాత ఆ దేవుని వైపు తిరిగి ఆయన తట్టు తిరిగి ఆయనతో మనం మమేకమైనప్పుడు మన హృదయాలలో శాంతి సమాధానం వస్తుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడు, ఈ దినము నీకు నాకు మనందరికీ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఏమని, ప్రేమ గురించి నేర్చుకోండి, ఇతరులను ప్రేమించండి, ఆ ప్రేమయే నీకు నిత్య జీవానికి వారసులవుతుందని ప్రశ్నిస్తూ ఉండగా, భాషలతో మాట్లాడినను అర్థము చెప్పు శక్తి కలుగుడికై ప్రార్థన చేయవలెను. చూడండి ఏమన్నాడు, భాషలలో మాట్లాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలను. ప్రైజ్ ద లార్డ్. నీకు వరాలు కావాలి అంటే ఆయన యందు మమేకమై ప్రార్థించినట్లయితే
మనకి ఏమిస్తాడు? వరాలు ఇస్తాడు. ఆ వరాలు మనం తోటి ఏం చేయాలి? సాతాన్ని పారద్రోలడానికి శక్తి కావాలి అని చెప్పి ఆ దేవాది దేవుని చూడండి. మొన్న ఒకరోజు నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్లో ఏం చెప్తున్నారు? తెలుగులోనే వాక్యం బోధిస్తూ ఉంటే నా ప్రక్కన కూర్చొని మహారాష్ట్ర నుంచి వచ్చాడు అతను. అతనికి అతని భాషలో చెప్పినట్టు ఉంది ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఇది ఒక వరం. నీకు ఎన్ని భాషల్లో మాట్లాడా, నా భాషతోటి చెప్పినట్లు నాకు అర్థం వస్తుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడ, దేవుని యొక్క వరాలు పొందటానికి మనం ఏం చేయాలి? ఆయన యందు నిరీక్షణ కలిగి మొట్టమొదటగా ఆయన కోరుకునేది ఏంటంటే, నీవు చేసిన పాపములను ఒప్పుకున్నట్లయితే ఆయన దగ్గరికి మనల్ని తీసుకొని ప్రేమిస్తాడు. కనుక మరి ఆయన ప్రేమించాలంటే నీలోని నాలోని పాపపు సుగుణములు బయటకు పారవేసినట్లయితే, ఆయన ఏం చెప్తున్నాడు? నీ యొక్క పాపములు ఒప్పుకున్నట్లయితే తూర్పుకి పడమరకి ఎంత దూరం ఉందో అంత దూరం విసిరేస్తాను, ఎవరికీ తెలియదు, నీ పాపములన్నీ తీసివేస్తానని. మరి ఎంతవరకు మన పాపములు ఒప్పుకున్నట్లయితే ఆయన మనల్ని దగ్గరికి చేర్చుకుంటాడు. చూడండి, యూదులు ఏం చేస్తారంటే రాత్రి నిద్రపోయే ముందు ప్రార్థన చేసుకొని ఒకే మాట అంటారంట, ఈ రాత్రి నేను చనిపోయిన ఎడల నన్ను నిత్య జీవానికి వారసుడు చేయండి అని చెప్పుకుంటారంట వాళ్ళు. మరి నీవు నేను చెప్తున్నాము రాత్రి పడుకుపోయే ముందు, మరి ఆ ప్రార్థనలో మమేకమై దేవునితో, అయ్యా నేను ఈ తప్పితాలు చే, ఈ దినం ఈరోజంతా నేను చేసిన పాపాలు నాకు జ్ఞప్తికి చేయి. జ్ఞప్తికి చేసినట్లయితే నీవు నన్ను ప్రేమిస్తున్నావని నేను తెలుసుకుంటాను. కనుక అమెరికాలో ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. ముగ్గురు అక్కా చెల్లెళ్ళు, ఆఖరి అమ్మాయికి క్యాన్సర్ వచ్చింది, చనిపోతుంది అని చెప్పి డాక్టర్లు ఇండియాకి వెళ్ళిపోమన్నారంట. వాళ్ళు ముగ్గురు కలిసి ఆ అమ్మాయిని తీసుకుని వచ్చారు. ఎవరో నీలాంటి వాళ్ళు ముత్తంగిలో ఒక ధ్యాన కేంద్రం ఉందరమ్మా, అక్కడికి వెళ్ళు అని చెప్పారంట. ఈ ముగ్గురు కలిసి ఆ యొక్క గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గురువు ఏం చెప్పాడు? ఆయన ఆవిడను కూర్చోబెట్టి, అమ్మ నీవు ఒక తెల్ల కాగితము పెన్ను తీసుకొని నీవు చిన్నప్పటి నుంచి ఎన్ని పాపములు చేశావో దాని మీద రాసుకో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఆ యొక్క పాపములను రాస్తూ ఉంటే ఆవిడ మూడు పేజీలు రాసిందంట. మూడో పేజీ రాసే టయానికల్లా ఆవిడలో ఒక రకమైన మార్పు వచ్చేసిందంట. ప్రైజ్ ద లార్డ్. మరి నీవు నేను అనారోగ్యంతో ఉన్నట్లయితే ఆయన దగ్గర మన పాపములు ఒప్పుకున్నట్లే మనలోని బలహీనతలన్నిటిని తీసివేసి ఆవిడలాగా ఆవిడకి పూర్తి స్వస్థత వచ్చింది. అదేవిధంగా నీకు నిన్ను నన్ను దేవుడు నా దగ్గరకు రా, నీ దగ్గర నీ తలుపు దగ్గర నేను నిల్చుని ఉన్నాను కాబట్టి ఇతరులను ప్రేమించటానికి ప్రయత్నించు నీ పొరుగువాణ్ణి. ఈ దినాల్లో ఇంట్లో ఉన్న అన్నాదమ్ముల మధ్య కానీ అక్కా చెల్లెళ్ళ మధ్య కానీ ఒకరికొకరికి పడకుండా ఒకరికొకరు హెచ్చించుకుంటూ నేను గొప్పదాన్ని నేను గొప్పదాన్ని అని మనం ఎప్పుడైతే మనలను మనం తగ్గించుకొని ఆయన దగ్గర ఆయన పాదముల దగ్గరకు వచ్చినట్లయితే నీవు నేను స్వస్థత పొంది మొట్టమొదటిగా మన హృదయంలోని ఆవేశమంతా పోయి మనసుకు శాంతి వస్తుంది. నేను పోయినసారి చెప్పాను, నేను ఒక హైదరాబాద్ వెళ్ళిన ఒక దేవాలయంలోనికి వెళ్ళా. వెళ్ళిన వెంటనే నా హృదయంలో ఒక ఏదో రకమైన మనశ్శాంతిలాగా శాంతి సమాధానం. మరి చూడండి, ఆ దేవాలయంలోకి ప్రవేశించిన వెంటనే ఆ దేవాది దేవుడు మరి నాకు పైకి వచ్చి నన్ను ఇది చేస్తూ ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడ, పౌలు గారు చెప్పినట్లు నీకు ఏమన్నా వరాలున్నా కానీ ఏమున్నా కానీ ఎదుటి వాణిని నీవు ప్రేమించకపోయిన ఎడల అదంతయు వ్యర్థం అని హెచ్చరిస్తూ ఉన్నారు. మరి నీకు వరాలు ఉండవచ్చు, స్వస్థతా వరం ఉండవచ్చు, చెప్పే వరాలు ఉండవచ్చు, కానీ దానిని ఉన్నాయని చెప్పుకోకుండా వాటి ద్వారా ఇతరులకు నీవు మేలు కలుగ చేసినట్లయితే ఆయన నీ పాపములను క్షమించి నిన్ను నిత్య జీవానికి వాసు చేయడానికి ప్రయత్నిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతోనూ మనస్సుతోనూ పాడుదును. చూడండి, ఆత్మతోటి మనస్సుతోటి నీవు ఆయన దగ్గరకు వెళ్ళి నీలో ఉన్న ఎప్పుడైతే పాపములు వదిలించుకుంటావో నీకు మనశ్శాంతి, ఇంకొకరిని ప్రేమించటానికి కూడా ఆయన నిన్ను నన్ను నిత్య జీవానికి వాడుచోటు దవ్వటానికి ప్రయత్నించాడు. చూడండి ఏమంటున్నాడు దేవుడు, రెండో రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఆయన చిత్తం నీవు నేను సిద్ధపాటు కలిగి ఉండాలి. 5 మంది వనితలు నూనెతో సిద్ధముగా ఉన్నారు, మిగతా 5 మంది ఆయన వచ్చే లోపల వారు తమ మనసులను మార్చుకోవటానికి బయటికి వెళ్ళారు, తలుపు వేయబడింది. మరి అలాగే నీవు నేను సిద్ధపాటు కలగకుండా ఉన్నట్లయితే సిద్ధపాటు కలిగి ఆయనను చేర్చడానికి ప్రయత్నిద్దాం. ప్రార్థన చేసుకున్నాం. మమ్మలను వికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోక తండ్రి, ఈ ప్రాంగణం అంతయు మీరు ఉండి నన్ను నడిపించినందుకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఇతరులకు చెప్పుట కాదు కానీ నాయన, నన్ను నేను సరి చేసుకొని నీ యొక్క ఆత్మ ద్వారా అనేక ఆత్మలను రక్షించడానికి నీ యొక్క జ్ఞానాన్ని నీ యొక్క తెలివితేటలు నాకు ప్రసాదించినట్లయితే నేను నీ పని చేయటానికి ముందుకు సాగటానికి అనేక ఆత్మలు రక్షించడానికి నాకు సహాయం చేయమని ఈ యొక్క ప్రార్థన టీవీ ద్వారా అనేకులకు నీవు అందిస్తున్న ఈ యొక్క కార్యక్రమాలను ఎవరైతే చేస్తున్నారో వారందరినీ దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, వారిలో మమేకమై ఇతరులతో కలిసి ముందుకు సాగి నీ వాక్యం ద్వారా ముందుకు సాగిపోయేటట్టు సహాయం చేయమని మా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయం తడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి నీకే స్తుతి స్తోత్రము కలుగునుగాక. యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా మీకే స్తుతి స్తోత్రము కలుగునుగాక. పవిత్రాత్మదేవా వందనం, పవిత్రాత్మదేవా స్తోత్రం, పవిత్రాత్మదేవా మీకే స్తుతి స్తోత్రము కలుగును. హల్లెలూయా 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 హల్లెలూయా.